గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది నన్ను ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, ఇండిపెండెంట్ ఆఫీసెస్కి సంబంధించి కావచ్చు, వెంచర్స్కి సంబంధించి కావచ్చు, ఏమైనా సజెషన్స్ ఇచ్చారా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సజెషన్స్తో పాటు ఏమైనా ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేశారా అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు ఎలా ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న రెండు నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఏమైనా అపార్ట్మెంట్కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సజెషన్స్ ప్లానింగ్స్ ఏమైనా ఇచ్చారా అని అంటే, నేను ఎట్ ప్రజెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టేకప్ చేసినటువంటి వెంచర్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెంచర్కి సంబంధించి. మొదటిగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రీవియస్ వెంచర్ ఏదైతే ఉందో, ఈ వెంచర్ మా నాన్నగారు ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఆయన ఇచ్చినటువంటి సజెషన్స్తో, ఆయన ఇచ్చినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ విజిటింగ్స్ సజెషన్స్ అన్నిటికీ సంబంధించి చేసినటువంటి కన్స్ట్రక్షన్. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెంచర్కి సంబంధించి మధ్యలో ఓపెన్ టు స్కై కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వెంచర్కి సంబంధించి 4 సైట్స్ ఖచ్చితంగా మనకి జనరల్గా పర్మిషన్స్కి సంబంధించి, ఒక అపార్ట్మెంట్కి సంబంధించి 4 సైట్స్ క్యారిడార్ అడుగుతారు కదా ఫైర్ ఇంజన్ తిరగడానికి. అదేవిధంగా జనరల్గా మన ఇంటికి సంబంధించి అయితే 4 వైపులా కూడా క్యారిడార్ ఇచ్చే విధంగా అయితే ప్లాన్ ఇస్తామో, అదేవిధంగా 4 వైపులా ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణ అన్ని భాగాల్లో కూడా వెంటిలేషన్కి ఇబ్బంది లేకుండా, గాలికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా సజెషన్స్, వాటికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సజెషన్స్తో ఇచ్చినటువంటి ప్లాన్. ఇప్పుడు ఇదే వెంచర్కి సంబంధించిన వాళ్ళు కొత్తగా ఒక వెంచర్, ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇక్కడ ఒక వెంచర్ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఆ వెంచర్కి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సజెషన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా నేను టేకప్ చేయడం జరిగింది. ఆ వెంచర్కి సంబంధించి రీసెంట్గా ఏదైతే మూలమట్టం తీసుకుని వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటుంటారో అటువంటి క్రమంలో నేను వెళ్ళి దానికి సంబంధించినటువంటి సజెషన్స్ వాటి అన్నిటికీ ఇవ్వడం జరిగింది. ఆ వెంచర్కి సంబంధించినటువంటి బ్రోచర్ ఇది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులు చాలా ఉన్నాయి. జనరల్గానే బ్రోచర్లో ఉండేటువంటి ప్లాన్కి, కట్టేటువంటి ప్లాన్కి చాలా సందర్భాల్లో ఒకే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఈ స్థలానికి సంబంధించి వాయువ్యం పెంపు రావడం జరిగింది. ఈ వాయువ్యం పెంపుకి సంబంధించి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ హిట్టింగ్ కూడా రాబోతుంది. ఇక్కడ దీనికి సంబంధించి కంప్లీట్ ఇంకా కాలేదు, ఇక్కడ మీకు టర్న్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి, ప్రీవియస్ ఉన్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఒక రోడ్డు రావడం జరుగుతుంది. అటువంటి క్రమంలో ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇటు పాత అపార్ట్మెంట్లోకి ఎప్పుడైతే నడక వెళ్తూ ఉంటుందో అటువంటి క్రమంలో ఇక్కడ కార్నర్లోంచి ఈ విధంగా హిట్టింగ్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ హిట్టింగ్కి సంబంధించి కూడా ముందుగానే జాగ్రత్త కూడా నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎట్లాగో క్రాస్ స్థలం రావడము, ఈ క్రాస్ స్థలానికి సంబంధించి నేను ఒక కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసుకోండి. రెండు వెంచర్స్కి సంబంధించి బిజినెస్కి ఎలాగో షాప్స్ ఇవన్నీ కూడా కావాలి కాబట్టి వాటికి సంబంధించి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ముందు ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి, హీటింగ్కి సంబంధించి ఇబ్బంది లేకుండా కూడా చేసుకోమని సజెషన్ కూడా జరిగింది. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి నేను టేకప్ చేసినటువంటి వెంచర్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడంతా కూడా 4 బ్లాక్స్ కనిపిస్తూ ఉన్నాయి మీకు. ఈ 4 బ్లాక్స్లో ఇది నైరుతి భాగం, ఇది వాయువ్య భాగం, ఇది ఈశాన్య భాగం, ఇది వచ్చేసి ఆగ్నేయ భాగం. దీనికి సంబంధించి 4 వైపుల రోడ్లు, ప్రతి ఒక్క వెంచర్కి కూడా మళ్ళీ 4 వైపుల రోడ్లు రావడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ గ్రీన్ కలర్ది వచ్చేసేసరికి తూర్పు వైపు ఉన్నటువంటి రోడ్డు, ఇది ఎట్లేంటి మీకు ఇంకా గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ అవ్వలేదు. ఇక్కడ ఆల్రెడీ నైరుతి భాగంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, 5 ఫ్లోర్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మైనర్ వర్క్ ఏదైతే ఉందో, పెయింటింగ్స్, మక్కు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇక్కడ కూడా ఒక వెంచర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోవచ్చింది. ఫ్లోర్కి సంబంధించి 12 ఫ్లాట్స్తో 5 ఫ్లోర్లతో కూడినటువంటి వెంచర్ అపార్ట్మెంట్ ప్లాన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సజెషన్స్ కూడా మన ద్వారా ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని రకాలైనటువంటి అపార్ట్మెంట్కి సంబంధించి విజిటింగ్స్, తర్వాత వాటికి సంబంధించినటువంటి సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఈ షీట్ హీటింగ్ వల్ల ఎటువంటి ప్రాబ్లము జరిగింది అనేటువంటి దాని గురించి. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ అపార్ట్మెంటు, ఈ అపార్ట్మెంటు, ఈ అపార్ట్మెంట్, ఈ 3 వెంచర్స్లో కూడా నేను సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఇండిపెండెంట్గా.
ఆల్రెడీ వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను చేసినటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించి ఈ మూడు వెంచర్స్, తర్వాత ఇవి రెండు వెంచర్స్ కూడా నేను రెంటల్ కోసం క్లయింట్స్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను వెళ్ళినటువంటి క్రమంలో తీసుకున్నటువంటి లొకేషన్కి సంబంధించి రెండు వెంచర్స్ కూడా. అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ వెంచర్కి సంబంధించి కూడా మనం సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక క్లయింట్ ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్లాట్ కొనుక్కోవాలన్నటువంటి ఉద్దేశంతో నన్ను అప్రోచ్ అయినప్పుడు దీనికి సంబంధించి కొన్ని సజెషన్స్ బిల్డర్కి కూడా నేను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కంప్లీట్గా ఈ వెంచర్ని నేను వాళ్ళకి ఇవ్వకపోయినప్పటికీ కూడా సజెషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి చాలా సందర్భాల్లో వెంచర్స్కి సంబంధించి సజెషన్స్ ఇవ్వడం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఇవన్నీ కూడా పడమర ఫేసింగ్, ఇవన్నీ కూడా తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి. దీనికి సంబంధించి కూడా నేను ఇండిపెండెంట్ హౌస్కి నేను చెక్ చేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో లొకేషన్ పిన్ చేసుకున్నాను దానికి సంబంధించినటువంటి ఇది మీకు. కాబట్టి దాదాపుగా అపార్ట్మెంట్స్కి ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా మన సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇండిపెండెంట్ వెంచర్స్కి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఇండిపెండెంట్ వెంచర్లో కూడా మనం ఒక 6 ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి సజెషన్స్ కావచ్చు కొత్త ప్లాన్స్ కావచ్చు నేను ఇవ్వడం జరిగింది. ఈ వెంచర్కి సంబంధించి కూడా సజెషన్స్ కూడా మనం కొన్ని సజెస్ట్ కూడా చేయడం జరిగింది వాళ్ళకి. మరీ ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి బోర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ బోర్ పాయింట్ వీళ్ళకి ఎక్కడా లేదు, ఇక్కడ నైరుతిలో మాత్రమే మాకు అవకాశం ఉందండి, ఈ వాటర్ ట్యాంక్ దగ్గరలోనే వేసుకోవాలని చెప్పేసి కూడా అడిగారు. ఇంత వెంచర్కి సంబంధించి నైరుతిలో బోరు తీసుకోవచ్చా అని చెప్పేసి వాళ్ళకి ఉన్నటువంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళకి ఈ డౌట్ని కూడా నేను క్లారిఫై చేయడం కూడా జరిగింది. ఏ విధంగా చేసుకోవాలి అన్నటువంటి సజెషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి పెద్ద పెద్ద వెంచర్స్కి సంబంధించి నైరుతిలో బోరు, అది బోరు పెద్దగా ప్రభావం చూపిస్తుందా అంటే అది ఉన్నటువంటి వెంచర్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ వెంచర్కి సంబంధించి ప్రత్యేకంగా నైరుతిలో ఉన్నటువంటి బోరు అంత ఎఫెక్ట్ అయితే ఏమీ చేయదు, అది బోర్ అంటే చాలా తక్కువ ప్రమాణంలో ఉంటుంది మనకి. అదే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి కూడా దాదాపుగా బోర్లు కూడా ఉండడం జరిగింది. ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ వేసినటువంటి బోర్కి, ఈ వాటర్ ట్యాంక్కి దగ్గరలో వేసినటువంటి బోర్కి ఎటువంటి ఫలితం ఉండదండి, ఏమి ఇబ్బంది లేదని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చిన్న సైంటిఫిక్ సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది, దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేసుకుంటామని చెప్పారు. కాబట్టి ఓవరాల్గా ఈ ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి వెంచర్స్కి సంబంధించి చాలా వాటికి మనం సజెషన్స్ ఇవ్వడము, కొన్ని రకాలైనటువంటి ప్లాన్స్ ఇవ్వడము, ప్లాన్లో చేర్పుల మార్పులు ఇవ్వడము, తర్వాత ఆల్రెడీ కట్టిన తర్వాత మనం వెళ్ళి సజెషన్స్ ఇవ్వడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూనే ఉంటుంటాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే మన గురువాస్తు ద్వారా ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, వెంచర్కి సంబంధించినటువంటి కటింగ్స్కి సంబంధించి సజెషన్స్ కావచ్చు, ఓవరాల్ ప్లాన్ వ్యూకి సంబంధించినటువంటి సజెషన్స్ కావచ్చు, ఏవైనా తీసుకోవాలని అనుకుంటే మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచైనా మీరు లింక్ని ఫిలప్ చేసి గూగుల్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి లింక్ని ఫిలప్ చేసినా కూడా నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. లేదు అంటే కింద డిస్క్రిప్షన్లోనే మీకు నా లొకేషన్కి సంబంధించినటువంటి అడ్రస్కి సంబంధించినటువంటి లొకేషన్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఉంటుంది. మీరు అది ట్యాప్ చేసినప్పటికీ కూడా మీకు డైరెక్ట్ నా లొకేషన్ కూడా వస్తుంది, మీరు వచ్చి నన్ను కలవాలన్నా కూడా కలవచ్చు. వచ్చే ముందు కాల్ చేస్తే మీకు ఒక పర్టికులర్ డేట్ టైం ఇవ్వడం కూడా జరుగుతుంది. లేదు అంటే ముందుగా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్, సజెషన్స్ ఏవైతే కావాలో వాటన్నిటికి సంబంధించినటువంటి కొంత సమయం నేను కేటాయించి మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.